ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుండి. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరుకు ఇచ్చివేశాడు. ఎస్తేరు మొర్దకై తనకు ఏమి అవుతాడో రాజునకు తెలియచేసిన పిమ్మట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి తీసుకున్న తన ఉంగరాన్ని మొర్దకైకి ఇచ్చాడు. ఎస్తేరు మొర్దకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచాడు. ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదాల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచవలసిందిగా కన్నీళ్లతో అతణ్ణి వేడుకున్నది. రాజు తన బంగారు దండమును ఎస్తేరు తట్టు చాచాడు. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి అన్నది, రాజులైన తమకు సమ్మతి అయిన ఎడల తమ దృష్టికి నేను దయపొందిన దాననై రాజులైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడల తమ దృష్టికి నేను ఇంపైన దానను అయిన ఎడల రాజులైన తమరి సకల సంస్థానాలలో ఉన్న యూదులను నాశనము చేయాలని హమ్మెదాత కుమారుడైన అగాగీయుడైన హామాను రాయించిన తాకీదుల చొప్పున జరగకుండా ఉండేటట్లు వాటిని రద్దు చెయ్యాలని ఆజ్ఞ ఇయ్యండి. నా జనుల మీదికి రాబోయే కీడును నా వంశము యొక్క నాశనాన్ని చూచి నేను ఏలాగు సహించగలను? రాణి మనవిని విన్నవాడై రాజైన అహష్వేరోషు ఎస్తేరు రాణికి యూదుడైన మొర్దకైకి సెలవిచ్చాడు. అన్నాడు, ఎస్తేరుకు హామాను ఇంటిని ఇచ్చాను. అతడు యూదులను హతం చేయడానికి ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరితీయబడ్డాడు. అయితే రాజు పేరట రాయబడి రాజు ఉంగరముతో ముద్రించబడిన తాకీదును ఏ మానవుడూ మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షాన తాకీదు రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించండి. ప్రియశ్రోతలు వింటున్నారా? హామానైతే ఉరితీతకు గురైనాడు. అతడు చనిపోయాడు. అయినా యూదులందరినీ మరణభయం ఆవరించి ఉంది. ఒకనొక రోజున యూదులను హతం చెయ్యాలి అనే శాసనం ఇంకా అమలులో ఉంది. మాదీయ పారసీక రాజుల శాసనాలు అంతే, అవి తిరుగులేనివి, మార్చరానివి. ఇప్పుడు అది ఒక గడ్డు సమస్య అయింది. దీనికి పరిష్కారమేది? అది 8వ అధ్యాయంలో మనం వింటాము. ఎస్తేరు ఉండి ఉండి అసలు రహస్యం బయటపెట్టింది. మొర్దకై తనను పెంచి పెద్ద చేసిన తండ్రి. ఈ వాస్తవాన్ని ఎస్తేరు రాణి ఎట్టకేలకు బట్టబయలు చేసింది. మొర్దకై హామానుకు వంగి దండం పెట్టను అన్నందుకు అతని దురభిమానం చేత హామాను ఆ తాకీదును రాయించి రాజుగారి ఆమోద ముద్ర వేయించాడు. రాజు తన ముద్ర ఉంగరాన్ని ఇష్టమొచ్చిన వారికల్లా ఇస్తున్నాడు. ఆ ఉంగరం మామూలు వస్తువు కాదు. ఆ ఉంగరం ముద్ర ఎంత పనైనా చేయగలదు. రాజుగారి తిరుగులేని శాసనం ఈ ముద్ర వల్ల వెంటనే అమలులోకి వస్తుంది. ఈ ముద్రాధికారం దుర్వినియోగమైతే దాని ద్వారా ఎంతో జననష్టం సంభవించవచ్చు. హామాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఉంగరాన్ని రాజు హామాను చేతికి ఇచ్చాడు. ఇప్పుడు అదే ఉంగరాన్ని మొర్దకై చేతికి అందిస్తున్నాడు. ఇప్పుడు ఆ ఉంగరం సరైన వ్యక్తి చేతికి చేరింది. దేవునికి స్తోత్రం. రాజు ఈ ఉంగరాన్ని ఎవరికైనా అప్పగించే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి గదా. అలాంటి లక్షణం ఈ రాజుగారికి ఏ కోశానా లేదు. ఎస్తేరు రాజు సమక్షంలో తన గుండె అట్టడుగు నుండి ఆక్రందన చేసింది, వేడుకున్నది. అయినా రాజు మాత్రం ఏమి చేయగలడు? శాసనం రాజు ముద్ర పడిన తరువాత దాన్ని ఆపడం ఎవరితరమూ కాదు. శాసనం చేసినవాడు రాజే అయినా అతడు కూడా ఏమీ చెయ్యజాలని పరిస్థితి ఇది. అయినా రాజు దయతో తన రాజదండం ఎస్తేరు వైపు చాచాడు. హామానును ఉరితీయించినంత మాత్రాన సరిపోదు. ఇప్పుడు యూదుల ప్రాణాలు కాపాడాలి. ఇది అత్యయిక పరిస్థితి.
హామాను ఇంటిని, ఆస్తిపాస్తులను రాజుగారు ఎస్తేరుకు, మొర్దకైకి ధారాదత్తం చేశారు. అంతమాత్రాన యూదుల ప్రాణాలకు కలిగిన ముప్పు తప్పుతుందా? హామాను బతికి ఉన్నప్పుడు ఎంత ఉపద్రవమో, యూదులకు అతడు చచ్చాక కూడా అంతే ఉపద్రవం, నాశనం. అది శాసనం. దాని ఫలితాన్ని ఎలా అరికట్టాలి అనేది ప్రస్తుత సమస్య. మొర్దకై సత్వరమే చర్యకు పూనుకున్నాడు. 9వ వచనం. సీవాను అనే 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క రాతగాండ్రు పిలువబడ్డారు. మొర్దకై ఆజ్ఞాపించిన ప్రకారమే యూదులకు, అధిపతులకు, అనగా హిందూదేశము మొదలుకొని కూషుదేశము వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానాలలో ఉన్న అధిపతులకు, అధికారులకు, ఆయా సంస్థానాలకు దానిదాని రాతను బట్టి, దానిదాని భాషను బట్టి తాఖీదులు రాయబడినాయి. రాజైన అహష్వేరోషు పేరట తాఖీదులు మొర్దకై రాయించి, రాజు ఉంగరముతో ముద్రించి, గుర్రాల మీద, అనగా రాచనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద అంచెగాండ్ల నెక్కించి ఆ తాకీదులను వారి చేత పంపించాడు. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే, అనగా ఆదారు అనే 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణమునందు ఉండే యూదులు కూడుకొని తమ ప్రాణాలు కాపాడుకోటానికి ఆయా ప్రదేశాలలో నుండి తమకు విరోధులైన జనుల సైనికులనందరినీ, శిశువులను, స్త్రీలను కూడా సంహరించి హతము చేసి, నిర్మూలం చేసి, వారి వస్తువులను కొల్లపెట్టటానికి రాజు యూదులకు సెలవిచ్చాడని దానియందు రాయబడింది. ఈ తాకీదుకు ప్రతులు రాయించి ఆయా సంస్థానాలలోని జనులందరికీ, యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి ఒకనొక దినమందు సిద్ధంగా ఉండాలని ఆజ్ఞ ఇయ్యబడింది. శ్రోతలారా, వింటున్నారా? తిరిగి మొద్దకై ఒక కొత్త శాసనం పుట్టించాడు. రాజ్యంలోని వివిధ భాషా ప్రాంతాలకు తాఖీదులు పంపించాడు. మొదటి శాసనపు తాఖీదు ఏమీ మార్చబడలేదు. ఇది సరికొత్త శాసనం. అది మార్చడానికి వీలు కాదు. ఇప్పుడు దానికి సమానాంతరంగా బయలువెడలిన మరో శాసనమిది. మొదటిది పంపబడినట్లే ఈ 2వది కూడా పంపబడింది. దీనిమీద కూడా రాజు ఉంగరం ముద్ర ఉంది, రాజు సంతకం ఉంది. యూదులకు ఈ తాఖీదు రక్షణార్థమైనది. రాజుగారి సైన్యమంతా ఇప్పుడు యూదుల పక్షాన ఉన్నది. ఇప్పుడు కథ పరిణామమంతా పూర్తిగా మారిపోయింది. ఈ కొత్త తాఖీదు యూదులందరికీ చేరగానే వారి హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ఎస్తేరు రాణి ఈసారి రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అది సాయంకాల సమయం. తన ప్రజల పక్షాన అప్పుడే ఆమె రాజుగారికి మనవి చేసుకున్నది. అప్పుడే కొత్త శాసనం మీద రాజుగారి సంతకం పడింది. రాజ్యమంతటిలో వివిధ భాషలున్నాయి. 127 సంస్థానాలకు తాఖీదులు రాయించి వాటిని సత్వరంగా బట్వాడా చేశాడు. ఒక్కొక్క భాషలో 100ల కొలది ప్రతుల నకళ్ళు తయారు చేయించాడు. ఆ రోజుల్లో అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలన్నీ మొర్దకై వాడుకున్నాడు. అరేబియా ఎడారుల గుండా యూఫ్రటిస్, టైగ్రిస్ నదుల మీదిగా, గుర్రాల మీద, కంచరగాడిదల మీద, ఒంటెల మీద పలువిధాలుగా వార్తావహులు తాఖీదు ప్రతులను బట్వాడా చేశారు. ఇండియా, కూషు దేశాలకు కూడా ఈ సమాచారం చేరింది. ప్రతి గ్రామానికి, మారుమూల ప్రదేశాలకు ఈ తాఖీదులు అతి వేగంగా పంపబడ్డాయి. ఈ శాసనం సకాలంలో యూదులందరికీ చేరితేనే కాని, లేకపోతే దీనివల్ల వారికి ఎట్టి ప్రయోజనమూ ఉండదు. ఇది అందేలోగా పాత శాసనం అమలు జరిగితే యూదులు హతమైపోవటం ఖాయం. అందుకే మొద్దకై ఎంతో త్వరగా చర్య తీసుకోవలసి వచ్చింది. ప్రియ రేడియో శ్రోతలు, వింటున్నారా? ఈ సంఘటనలో గొప్ప పాఠం ఉంది. మన రక్షణ విషయం ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మనకు ఈ సంఘటన ద్వారా ఒక రక్షణ సందేశం ప్రకటిస్తున్నాడా అనిపిస్తుంది. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం మనం మరచిపోకూడని సత్యం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి
యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడినవి. దేవుడే ఈ శాసనం పంపించాడా అనిపిస్తుంది. యెహెజ్కేలు 18వ అధ్యాయం 4వ వచనంలోని శాసనం ఏమిటి? పాపము చేసిన వాడెవడో వాడే మరణము నొందుతాడు. ఈ శాసనం మానవులందరి మీద వేటు వేసింది. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, మనుష్యులందరూ పాపము చేసి దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం ఇదే సత్యాన్ని ధృవపరుస్తోంది. మేమందరము అపవిత్రుల వంటి వారమయ్యాము, మా నీతిక్రియలన్నీ మురికి గుడ్డల వలె అయ్యాయి, మేమందరము ఆకువలే వాడిపోయాము, గాలివాన కొట్టుకొని పోయేటట్లుగా మా దోషాలు మమ్మలను కొట్టుకొని పోయాయి. దేవుని రక్షణకు మనము అర్హులము కాము, ఎందుకనగా మనము పరిపూర్ణులము కాము. దేవుడు తన నీతి ప్రమాణాలను ఎన్నటికీ తగ్గించడు. మానవ జాతి అంతా నశించినదే, మానవత యావత్తూ నాశనగ్రస్తమైనదే. ఇది తిరుగులేని దేవుని శాసనం. దీనిని మార్చడం ఎవరితరమూ కాదు. ఇది మానవ కుటుంబమంతా పరిష్కరించజాలని గొప్ప సమస్య. పాపం ఎక్కడో ఎవరియందో ఉన్నది అనుకుంటున్నారా? కాదు కాదు, పాపం ప్రతి ఒక్కరిలో, ప్రతి ఒక్కరి హృదయంలో గూడు కట్టుకొని ఉంది. పాపం మానవ స్వభావాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది. మానవుని హృదయంలో నుండే సమస్త దుర్విషయములు బయలుదేరి వస్తాయి. లోకమంతా పాప కలుషితమైపోయింది. దేవుడే ఈ పాప జగతికి తీర్పు చెప్పదగినవాడు. మానవులు పాపులు గనుక ఈ మానవ పాపులకు రక్షకుడు కావాలి. ఈ మాట దేవుడంటున్నాడు. దేవుని సేవకులు కూడా నిర్భయంగా ఎలుగెత్తి చాటాలి. యేసు రక్షిస్తాడని ఎలుగెత్తి చాటాలి. ఈ సత్యాన్ని కాదనేవారు నిత్యనాశనానికి గురి అవుతారు. ఇది దేవుని శాసనం. దీనికి తిరుగులేదు. ఇది మారనిది. అయితే దీనికి సమానాంతరంగా దేవుని సింహాసనము నుండి మరొక శాసనం బయలువెడలింది. ఈ శాసనం ఏమిటనుకున్నారు? 2 కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనం, దేవునితో సమాధానపడండి. మనము ఈ లోకంలో దేవుని రాయబారులం. ఒక దేశం మరో దేశంలో తన రాయబారిని ఉంచింది అంటే అది ఎంతో బాధ్యతాయుతమైన గొప్ప పదవి. రాయబారి తాను ఏ దేశము చేత పంపబడ్డాడో ఆ దేశానికి నమ్మకంగా సేవ చేస్తాడు. తన దేశ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే మాట ఏది అనడు. అట్టి పని ఏదీ చెయ్యడు. 2 దేశాల మధ్య సఖ్యాన్ని పెంపొందిస్తాడు రాయబారి. సమాధానపడవలసింది మానవుడే కాని దేవుడు కాదు. దేవుడు తాను చేయవలసిందంతా చేశాడు. క్రీస్తు నా కోసము నీ కోసము చనిపోయాడు. క్రీస్తు చేసిందానికి అదనంగా ఎవరూ ఏమీ చేర్చజాలరు. యేసు సిలువపై చేసిన బలియాగం సంపూర్ణం, సమగ్రం, సార్వత్రికం. దేవుని మనస్సుకు శాంతికరమైనది నీవేమీ చేయనక్కర్లేదు. మన పాపానికి రావలసిన శిక్ష యేసు ఎప్పుడో భరించాడు. అందులో దేవుని ప్రేమ, ఆయన దయార్ద్ర హృదయం మనకు తేటగా గోచరిస్తున్నాయి. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? ప్రియ సోదరీ సోదరులారా, దేవుడు మన పక్షాన ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనంలోని దేవుని శాసనం గుర్తించండి. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు. అలాగే యూదులకు రాజైన అహష్వేరోషు చేసిన ఏర్పాటు ఇలాంటిదే. వారు చేయవలసిందల్లా ఒక్కటే, ఈ కొత్త శాసనాన్ని వారు నమ్మాలి. ఆ ప్రకారం వారంతా చేయాలి, చేసి తీరాలి. గత్యంతరం లేదు. అలా చేసినందుచేత మరణం తప్పుతుంది, వారు బ్రతుకుతారు. దేవుడు పాపులను రక్షించడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు. పరలోకంలో ప్రవేశించడానికి ఏ మానవుడు యోగ్యుడు కాడు. మానవుడు అట్టి అర్హత ఎన్నటికీ పొందలేడు. అయితే నీవు నేను అందరము యేసు వద్దకు రావలసిందే.
ఆయన ఇచ్చే రక్షణను స్వీకరించవలసిందే. రక్షణ అంటే నీతి వస్త్రధారణ. క్రీస్తు మనకిచ్చేది ఆయన నీతి. యేసు నీతిని ఎవరూ మెరుగుపరచలేరు. అది సంపూర్ణం, సమగ్రం, పరిపూర్ణం. మనము ఉన్నపాటున ఇలాగే పరలోకానికి వెళ్ళలేము. తిరిగి జన్మించాలి. యూదుల అధికారి అయిన నికుదేముతో యేసు ప్రభు ఇదే మాట చెప్పాడు. యోహాను సువార్త 3:7 నీవు తిరిగి జన్మించాలి. 1 పేతురు 1:23 కూడా ఇదే మాట అంటోంది. మీరు శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టించబడినవారు. దేవుని వాక్యం మనల్ని కొత్తగా పుట్టిస్తుంది. గనుక వాక్యం వినాలి. ప్రజలు వాక్యం విని మారిపోతారు, కొత్త జన్మ ఎత్తుతారు. నీ పాత జీవితాన్ని దేవుడు ఆమోదించడు. ఆయన నీకు నూతన జీవం ప్రసాదించగోరుతున్నాడు. నూతన జన్మనిచ్చి ఆ విధంగా నిన్ను నన్ను రక్షించాడు. ఎస్తేరు కాలంలో జరిగిన ఈ సంఘటన చూడండి. వారిని హతం చేయడానికి ఒక శాసనం చేయబడింది. అయితే రాజుగారి నుంచి మరో శాసనం చేయబడింది. దీని ద్వారా ప్రజలకు రక్షణ. రాజులకు రాజైన మన రక్షకుని రెండో శాసనం రక్షణార్థమైనది, నిత్య జీవార్థమైనది. ఈరోజున దేవుని రాయబారులు, దైవ సేవకులు హెచ్చరిక చేస్తున్నారు, దేవునితో సమాధానపడండి. 2 కొరింథీ 5:20 ఎస్తేరు కథలో అచ్చం ఇలాంటిదే జరిగింది. కొత్త శాసనం అతి త్వరగా అమలుపరచబడాలి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇది ఆత్యయిక పరిస్థితి. నా కుమారుడైన యేసుక్రీస్తును తక్షణమే అంగీకరించండి, ఆలసిస్తే నిత్య ప్రమాదం అంటున్నాడు దేవుడు. ప్రజలను ఈ విషయంలో ఎంతగానో త్వరపెడుతున్నాడు దేవుడు. ఇప్పుడు మర్దకైని చూడండి, రాజవస్త్రాలతో అలంకరించబడి ఉన్నాడు. అంతకుముందో గోనెపట్టలు చుట్టుకొని ఉన్నాడు. తలపై బుగ్గి బూడిదే పోసుకొని ఉన్నాడు. ఎంతలో ఎంత మార్పు! దేవునికి స్తోత్రం. అతడు రాజవస్త్రాలు ధరించినవాడై పట్టణంలో ప్రవేశించినప్పుడు ప్రజలలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. హామాను ద్వారా వచ్చిన శాసనం వల్ల శోకం, మొర్దకై ద్వారా వచ్చిన రాజశాసనం వల్ల ఆనందం. సోదరుడా, సోదరి, రక్షణానుభవం ఎంతో ఆనందకరం. రక్షణ లేని ప్రజలకు అసలు ఆనందమంటే ఏమిటో తెలియదంటే తెలియదు. యేసుక్రీస్తు లోకానికి వెలుగు. రక్షణ అనుభవం గలవారు వెలుగును పొందినవారు. వెలుగే లోకానికి ఆనందం, వెలుగే అతిశయాస్పదమైన అనుభూతి. అవతరించిన దేవుణ్ణి ఒక పాపి తన రక్షకునిగా అంగీకరించటం ఎంతైనా శ్రేయస్కరం. నీకోసమై ప్రాణం పెట్టిన రక్షకుడు, యేసును అంగీకరించిన వ్యక్తి ఎంత ఘోర పాపి అయినా విడుదల పొంది తలెత్తుకొని నడవగలడు. ఆ రోజున యూద ప్రజల ఆనందం వర్ణనాతీతం. అనేకులు వారి ద్వారా యెహోవా ఎంత గొప్ప దేవుడో తెలుసుకోగలిగారు. దేవునికి స్తోత్రం. ప్రియశ్రోతలారా, ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాట మీకు కనిపించకపోయినా ఆయన అదృశ్య హస్తం చేసిన దివ్యకార్యాలు ఎన్నో చూడగలిగాము. వచ్చే పాఠంలో మరిన్ని విశేషాలు వింటాము. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపాబాహుళ్యము, తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.